ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు జడ్జీలు, జర్నలిస్టులు, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా వచ్చిన కథనాలను న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది. కొద్ది రోజుల క్రితం ఫోన్ ట్యాపింగ్ పై హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి అఫిడవిట్ దాఖలు చేశారు. గత అఫిడవిట్ ను సవరిస్తూ మరో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 3 వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీకి సూచించింది. తదుపరి విచారణ 20 ఆగస్టుకి వాయిదా వేసింది హైకోర్టు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. దీనికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ నడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, ఆల్రెడీ ఒక అఫిడవిట్ దాఖలు చేస్తే దాన్ని సవరిస్తూ ఇంకొకటి దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఏంటి దీనికి సంబంధించి ఏంటి అప్డేట్స్? ఎస్ రవి, ఏదైతే గతంలో 3 వారాల క్రితం ఒక అఫిడవిట్ ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ అఫిడవిట్ లో పలు అంశాలు పేర్కొని జరిగింది. ముఖ్యంగా జడ్జిలు, జడ్జిలతో పాటు కొంతమంది పేర్లను, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావిస్తూ అఫిడవిట్ లో పేర్కొనడం జరిగింది. అయితే ఆ జడ్జిలు కావచ్చు, లేకుంటే జడ్జిల కుటుంబ సభ్యులు కావచ్చు, లేకుంటే రాజకీయ నేతలు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లను లేకుండా మరొక అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా, సవరణతో కూడిన ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా కోర్టు పేర్కొనడం జరిగింది. అయితే ఈ మేరకు రాష్ట్ర ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ కూడా ఆదేశం జారీ చేసింది. అయితే సవరించిన ఆ అఫిడవిట్ ని మొత్తంగా 20 ఆగస్టులో తమకు సమర్పించాలని చెప్పి కూడా కోర్టు ఆదేశించింది. అయితే గతంలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చిన తర్వాత దాంట్లో ముఖ్యంగా జడ్జిలు, జడ్జిల కుటుంబ సభ్యులు, రాజకీయ నేతలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, తర్వాత మీడియా సంస్థల చైర్మన్లు, తర్వాత జర్నలిస్ట్ వీళ్ళ ఫోన్లన్నీ కూడా టచ్ చేసినట్టుగా పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా సిపి ఏదైతే హైదరాబాద్ సిపి కొత్తగూడెం శ్రీనివాసరావు అఫిడవిట్ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కూడా మొత్తంగా పెద్ద మొత్తంలో దాదాపు 3000 పైసలకు మంది విఐపీల ఫోన్లు ట్యాప్ చేస్తున్నట్టుగా పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కోర్టు సమటగా స్వీకరించి దానిపై విచారణ చేపట్టింది. దాంట్లో అఫిడవిట్ లో పలు సంచలన విషయాలు ఉన్న నేపథ్యంలో, అంతేకాక కొందరు పేర్లు, వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు ఉన్న నేపథ్యంలో వాటిని సవరిస్తూ కొత్త అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా సిపికి ఆదేశం జారీ చేసింది. అయితే 20 ఆగస్టున ఈ కేసును మళ్ళీ టేకప్ చేస్తామని కూడా కోర్టు తెలపడం జరిగింది. ఆల్ రైట్ రమేష్, థాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.